కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులు అర్పించెదను అన్ని వేళలా కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులు అర్పించెదను అన్ని వేళలా అనుదినము నెమ్మది కలిగే వరకు నా భారము మోసి బాసటగా నిలిచి ఆదరించితివి స్తుతి మహిమలు నీకే చెల్లించెదను జీవితాంతం నా భారము మోసి బాసటగా నిలిచి ఆదరించితివి స్తుతి మహిమలు నీకే జీవితాంతం ఘనమైన వీని కార్యములు నా ఎడల స్థిరమైన వీని ఆలోచనలు నా యేసయ్య ఘనమైన వీని కార్యములు నా ఎడల స్థిరమైన వీని ఆలోచనలు నా యేసయ్య నాకు ఎంతైన శాశ్వత కృపకాతారము నీవే నాకు ఎత్తైన కోటవు నీవే నన్ను కాపాడు కేడెము నీవే ఆశ్రయమైన పండవు నీవే శాశ్వత కృపకాతారము నీవే నా ప్రతి క్షణము నీవు దీవెనగా నడిపించుచున్నావు స్తుతి మహిమలు నీకే చెల్లించెదను జీవితాంతము నా ప్రతి క్షణమును నీవు దీవెనగా మార్చి నడిపించుచున్నావు స్తుతి మహిమలు నీకే చెల్లించెదను జీవితాంతము ఘనమైన చేతిలో నన్ను చెక్ చెక్కుకుంటూ నాకేమి కొడుకు
స్తుతి మహిమలు నీకే చెల్లించుదును జీవితాంతము ఘనమైనవి స్థిరమైనవి ఘనమైనవి నీ కార్యములు నా యెడల స్థిరమైనవి నీ ఆలోచనలు నా యెసయా ఘనమైనవి నీ కార్యములు నా యెడల స్థిరమైనవి నీ ఆలోచనలు నా యెసయా కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులు అర్పించెదను అన్ని వేళలా కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులు అర్పించెదను అన్ని వేళలా అనుదినము నీ అనుగ్రహమే ఆయుష్కాలం నీ వరమే అనుదినము నీ అనుగ్రహమే ఆయుష్కాలం నీ వరమే ఘనమైనవి నీ కార్యములు నా యెడల స్థిరమైనవి నీ ఆలోచనలు నా యెసయా ఒక మంత్రి ఉన్నాడు ఆయన మహారాణి దగ్గర మంత్రిగా ఉన్నాడు నపుంపుస కూడా అతను అతను అపొస్తలుల కార్యాలలో 8వ అధ్యాయం చూసినప్పుడు అక్కడ ఒక మంత్రి తను వెళ్తున్నాడు ప్రతి ఆదివారము తప్పనిసరిగా వెళ్ళి అక్కడ ఆరాధన చేసేవాడు యెరూషలేముకు వెళ్ళి యెరూషలేములో యెహోవా ఆలయంలో ఆరాధన చేస్తూ వస్తూ ఉండేవాడు అప్పుడు దేవుడు ఒకరోజున తన సేవకుడు అంటే ఫిలిప్పుకి చెప్తాడు తన సేవకుడు అంటే ఫిలిప్పుకి చెప్పి అపొస్తలుల గారు 8:26లో ప్రభు దూత నీవు లేచి దక్షిణముగా వెళ్ళి యెరూషలేముడి గాజాకు పోవం అరణ్య మార్గం అతన్ని కలుసుకోమని చెప్తే పిలుపుతో చెప్తాడు పిలుపు అతడు లేచి వెళ్ళాడు అక్కడ అప్పుడు ఒక ఐతోపియల రాణి అయిన కందగ క్రింద మంత్రి అయి ఆమె యొక్క ధనాగారం అంతటి అక్కడ ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నాడు ఈ మంత్రి అతడు మంత్రిగా ఉన్నప్పుడు నపుంసకుడు అతను ఆరాధించడానికి యెరూషలేముకి వెళ్ళి వస్తూ ఉన్నాడు అతడు తిరిగి వెళ్ళి తన రథం మీద కూర్చుండి ప్రవక్త అయిన యెషయా గ్రంథం చదువుతూ ఉన్నాడట గ్రంథం చదువుతూ ఉన్నప్పుడు అప్పుడు పిలుపు అక్కడ వెళ్ళి ఆత్మ పిలుపుతో నీవు ఆ రథము దగ్గరికి వెళ్ళి దాన్ని కలుసుకో అని చెప్పింది దేవుని యొక్క పరిశుద్ధాత్మ హల్లెలూయ ఇప్పటిలాగా వాహనాలు లేవండి దేవుని యొక్క ఆత్మ ద్వారా కొనిపోయేవారు పడేవారు గాలిలో ఎగిరిపోయేవారు తన భక్తులు రథం దగ్గర వెళ్ళి కలుసుకున్నప్పుడు పిలుపు దగ్గరకు పరిగెత్తుకుని పోయి అతడు ప్రవక్త యెషయా గ్రంథం చదువుతుండగా విని నీవు చదువుతున్నదును గ్రహిస్తున్నావా అని అడిగాడు హల్లెలూయ నువ్వు చదువుతున్న గ్రంథాన్ని నువ్వు గ్రహిస్తున్నావా అని అడిగితే నాకెవరు దారి చూపకపోతే నాకెవరు కూడా దీని గురించి చెప్పకపోతే త్రోవ చూపలేకపోతే నేను ఎలా గ్రహించుకుంటానండి నాకెవరు చెప్పేవాళ్ళు లేరు ఈ గ్రంథం గురించి దారి చూపించేవాళ్ళు లేరు అంటే దైవజనులు లేరు నాకు చెప్పేవాళ్ళు హల్లెలూయ అందుకే నాకు తెలియట్లేదు దీని గురించి అని చెప్పాడు ఆయన యెషయా గ్రంథం 53వ అధ్యాయం చదువుతున్నాడు తనతో కూర్చుండు నాతో కూర్చొని రథం మీద నాకు కొద్దిగా గ్రంథం గురించి చెప్పాడు దయచేసి ఈ పరిశుద్ధ గ్రంథంలో ఏముందో నాకు తెలియట్లేదు ఈ యొక్క ప్రవక్త తన గురించి చెప్తున్నాడా లేకపోతే వేరే ఎవరైనా గురించి చెప్తున్నాడా ఆయన గొర్రెపిల్లని వదకతేపడను బొచ్చు కంతురించి వాని ఎదుట గొర్రెపిల్ల ఎలాగ మౌనగుడను అలాగే ఆయన నోరు తెరవలేదు ఆయన దీనత్వం బట్టి ఆయనకు న్యాయమే విమర్శ దొరకలేదు ఆయన దీనుడుగా ఉన్నాడు నోరు తెరవకుండా మాట్లాడలేదు కనుక అతనికి న్యాయం జరగలేదు ఈ ప్రవక్త తన గురించి చెప్తున్నాడా లేకపోతే ఎవరి గురించి చెప్తున్నాడు నాకు తెలియట్లేదు అని అనగానే దయచేసి రథమెక్కి కూర్చోండి నాకు చెప్పండి అని అడిగాడు మంత్రి హల్లెలూయ అప్పుడు పిలుపు ఆయన ఆ రథం మీద కూర్చొని ఆయన సంతానం ఎవరు వింటురు ఆయన జీవము భూమి మీద నుండి తీసివేయబడినది అప్పుడు నపుంసకుడు ప్రవక్తను గురించి ఇలాగో చెప్పుచున్నాడు తన్ను గురించో వేరొకను గురించో దయచేసి నాకు తెలుపమని పిలుపుని అడిగాడు అడగగానే అందుకు పిలుపు నోరు తెరిచి ఆ లేఖనమును అనుసరించి అతనికి యేసును గురించిన సువార్త ప్రకటించాడు యేసు ప్రభుని గురించి సువార్త ప్రకటించాడు హల్లెలూయ యేసు ప్రభుని గురించి సువార్త ప్రకటించగానే వారు ఆయన దేవుడండి ఈ లోకానికి వచ్చింది మనందరి పాపాలు ఆయన భరించారు సిలువలో తండ్రి అనే దేవుడు ఒక పత్రం మీద మనందరి పాపాలు రాసి సిలువలో మేకులకి ఏసై కొట్టారంట అందుకని మనం ఏసయ్య పాపనయ్య నన్ను క్షమించాయంటే ఆయన క్షమించడానికి సిద్ధమైన మనసు కలిగిన దేవుడు ఎందుకంటే మన పాపాలని భరించారు కనుక
హల్లెలూయా మన పాపాలను భరించిన దేవుడు ఎవరు యేసయ్య మాత్రమే అందుకే ఆయన వైపు చూసి ప్రభువా నేను పాపనయ్యా నన్ను క్షమించే అంటే ఆయన క్షమించి ఆయన రక్తంలో కడిగి తన బిడ్డలుగా చేసుకుని నిత్య రాజ్యానికి సిద్ధపరచడానికి అర్హత కలిగిన దేవుడు యోగ్యత కలిగిన దేవుడు ఎవరైనా ఉన్నారంటే ఈ లోకంలో యేసు ప్రభువారు తప్ప ఇంకెవ్వరూ లేరు హల్లెలూయా ఆ మాటలు చూద్దాం కొలసీ రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 13 మరియు అపరాధము వలనను శరీరమందు సున్నతి పొందకుండ వలనను మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాత రూపకమైన ఆజ్ఞల వలన మన మీద ఋణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేయివ్రాతను తుడిసివేసి మనకు అడ్డము లేకుండా దాన్ని ఎత్తివేసి మన అపరాధములన్నిటిని క్షమించి ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపజేసెను హల్లెలూయా 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 చూసారా మన పాపాలు అపరాధాలన్నీ పత్రం మీద రాశారట ఒక చీటీ మీద పత్రం అంటే పేపర్ మీద రాసి తండ్రి అనే దేవుడు వాటన్నిటినీ కూడా రాసి మనందరివిని యేసయ్యకి సిలువలో మేకులతో కొట్టారంట అందుకే యేసయ్య సిలువ వేయబడాల్సి వచ్చింది మన పాపాల కోసమే లేకపోతే మనకి రక్షణ లేదు కొంతమంది అంటే యేసయ్య దేవుడు అయితే ఎందుకు సిలువలో ఉండి కిందకు దిగలేదు ఆయన దిగితే ప్రపంచ ప్రజలు ఇప్పుడు ఆయన వైపు తిరిగి యేసయ్య నన్ను క్షమించి రక్షించంటే ఆయనకి వాళ్ళకి రక్షణ లేదు పరలోక రాజ్యం లేదు మోక్ష మార్గం లేదు అందుకనే యేసయ్య భరించారు హల్లెలూయా ఒక పత్రం మీద రాసి సిలువలు మేకులు కొట్టడం జరిగింది మన పాపాలు శాపాలు దోషాలు ఇళ్ళన్ని భరించారు ఆయన దేవుని నమ్ముకున్నామంటే కాదు మనం నమ్ముకున్న దేవుని గురించి మనకు చరిత్ర తెలిసి ఉండాలి ఎంతోమంది దేవుళ్ళు అంటారు నమ్ముకుంటారు వాళ్ళ చరిత్ర వాళ్ళకే తెలియదు హీనమైన చరిత్ర కానీ మన దేవుని చరిత్ర సుచరిత్రమైనది అంటే మంచి చరిత్ర కలిగిన దేవుడు హల్లెలూయా అయితే మన పాపాలన్నీ వేసే సిలువలో భరించారు కనుక ఇప్పుడు ఆయన వైపు చూసి మనం రక్షణ పొందాలి ఇంకా అంత మాత్రమే కాదు రక్షణ పొంది ఏం చేయాలి పాపాలన్నిటిని కూడా మనం కడిగి వేసుకోవాలి ఎలా కడిగి వేసుకోవాలి పైన వాక్యంలో ఉంది మనం చూస్తున్నప్పుడు అక్కడ చూద్దాం కొలసీ రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 12 మీరు బాప్తిస్మందు ఆయనతో కూడా పాతి పెట్టబడిన వారై ఆయన్ను మృతుల్లోనే లేపిన దేవుని ప్రభావం మందు విశ్వసించడం ద్వారా ఆయనతో కూడా లేచి తిరి బాప్తిస్మ ద్వారా పాపాలన్నీ ఆయనతో కూడా చనిపోయి ఏం చేశారు పాతి పెట్టారు చనిపోయిన తర్వాత ఏం చేశారు ఏసని పాతి పెట్టారు మన పాపాలన్నీ కూడా పాతి పెట్టబడతాయి ఎప్పుడు బాప్తిస్మ ద్వారా నీటిలో ములగటం ద్వారా అర్థమవుతుందా పాతి పెట్టబడి మళ్ళీ లేపుతున్నారు కదా ముంచి లేపేటప్పుడు ఆయన ఎలాగైతే మూడో దినం తిరిగి లేచారో మనం కూడా మన పాపాలన్నీ కడిగి వేయబడి బాప్తిస్మ ద్వారా పాతి పెట్టబడి లేపేటప్పుడు మనం ఆయన లేచినట్లుగానే మనం లేస్తున్నాం ఆయన ఉన్నట్టుగానే ఉంటున్నాం దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక హల్లెలూయా మృతుల్లోండి లేపిన దేవుని ప్రభావం మంది విశ్వాసం ఉంచుతున్నాం గనక దేవుని ప్రభావం మంది విశ్వాసం ఉంచుతున్నాం గనక ఆయన పాతి పెట్టబడి ఎలా అయితే లేచారో మూడో దినాన్న మనం కూడా బాప్తిస్మ ద్వారా మన పాపాలని పాతి పెట్టబడి తిరిగి లేపటం ద్వారా మనము దేవుని ప్రభావం మీద విశ్వాసం ఉంచడం ద్వారా మనం కూడా లేస్తున్నట్టే లెక్క హల్లెలూయా దేవునికి గనుక బాప్తిస్మ తీసుకోలేని వారు తీసుకోవాలి అర్థమవుతుందా నూతన సంవత్సరం వస్తుంది కదా బాప్తిస్మ తీసుకునే వాళ్ళే తీసుకోలేని వారు ఎవరైనా ఉంటే తీసుకోవాలి అది పరలోకానికి టికెట్ పరలోకానికి టికెట్ అది రక్షణ పొందిన వారి పేర్లని దేవుడు పిలుస్తాడు ఒక రోజున ఆయన మేఘారుడ్డ వచ్చినప్పుడు దేవునికి ఇష్టకరమైన బిడ్డగనున్నట్లయితే చనిపోయినా సరే వాళ్ళ ముద్దులేస్తారు తర్వాత సజీవులు ఉండే పేర్లను దేవుడు తన దూతల ద్వారా పిలిపిస్తాడు దశలోని రసిన పత్రికలు ఇవన్నీ ఉన్నాయి కనుక బాప్తిస్మ పొందని వారు ఏం చేయాలి బాప్తిస్మ పొందాలి బంద నుండి వస్తున్నారు తను తెలుసా మీకు బందరు శారదా నగర శారద కాలనీ వాళ్ళ అబ్బాయికి హాస్టల్లో ప్రేయర్ చేసినప్పుడు ఒకసారి తెలియకుండానే తనకి 200 తుమ్ములు వచ్చేవట మొదలు పెడితే తుమ్ములు అలా ఒక పావు గంట అరగంట గ్యాప్ ఇచ్చి మళ్ళా కంటిన్యూస్గా వస్తే ఉండేవి ఆపరేషన్ అన్నారు మందులు వాడారు అన్నీ జరిగినాయి ఆపరేషన్ చేశారా ఆపరేషన్ చెయ్యాలన్నారు మందులు వాడారు 4 సంవత్సరాలు 4 సంవత్సరాలు బట్టి నాకు చెప్పలేదు ప్రేయర్ చేస్తున్నాం లైన్గా ట్రైన్ చేస్తుంటే ఏసే ముట్టారు అంతే తుమ్ములన్నీ ఆగిపోయినాయి దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక సరే 200 తుమ్ములు పైన వచ్చేసేవట ఏదైనా రోగం ఉంటే మీరు మనసులో ప్రార్థన చేసుకుంటే నేను ప్రేయర్ చేసినప్పుడు అవన్నీ పోతాయి హల్లెలూయా ఇంకా చాలా గొప్ప కార్యాలు చేశారు వాళ్ళ ఇంట్లో దేవుడు హల్లెలూయా మీ ఇళ్లలోకి ఎవరైనా రానివ్వకండి కొత్త వాళ్ళని రోడ్డు అంటే వెళ్ళే వాళ్ళని మీ ఇంట్లోకి ఎవరన్నా కొత్త వాళ్ళని ఎవరైనా రానివ్వకండి హల్లెలూయా దుష్ట మనుషులు వస్తారు కొంతమంది దుష్ట మనుషులు మీకు తెలీదు మా ఇక్కడ పక్కన ఉన్నారు అతను మీకు కనుక్కోండి వాళ్ళ భార్య బయటకు వస్తే ఎవరో దుష్టడు వచ్చి
మీ ఇంట్లో నదుంది ఇదుంది ఇదుందని ఏదో పెట్టేశాడు శాతపడి. దుష్ట మనుషులు ఎదుటివాని మేలు ఓర్చుకోలేరు సాతాను మనుషులు వాళ్ళు. అటువంటి వాళ్ళు ఉంటే ఊరికి కుటుంబాలకి నష్టమే. దుష్ట మనుషులు వచ్చి ఏదో పెట్టేశాడట, వద్దు మా ఇంటికి వెళ్ళి నేను దేవుని నమ్మకం వద్దు వద్దు అని అంటున్నా సరే లోపలికి వెళ్ళిపోయి ఏదో పెట్టేశాడట, అంతే కదండి. ఏనండి, పెట్టేస్తే ఆవిడికి అమ్మవాసికి పౌర్ణికి రకరకాలుగా బాధలు, పాపం రకరకాల బాధలు. ఒక్కటే కాదు, ఎన్ని సంవత్సరాలు అయిందండి, 10 సంవత్సరాలు బట్టి. ఆ తర్వాత మనం హాస్టల్లో అబ్బాయికి పరిచయం దేవుని కృపను బట్టి. హల్లెలూయా హల్లెలూయా. దేవుని ఏర్పాటు చూసారా, దేవుని ప్రణాళిక ఆపడానికి శక్తి ఎవరికి లేదు. దేవుని ప్రణాళికలు దేవుడు నెరవేరుస్తూనే ఉంటాడు. దేవుని ఆపుకునే శక్తి ఎవరికుందండి? వాళ్ళు పోతారు మనుషులు ఈ రోజుల్లో, రేపు మట్లో. దేవుడు ఎప్పుడు ఉండేవాడు. దేవుని కొరకు నిలబడుతున్నావా నువ్వు ఈ రోజున? దేవుని కొరకు నిలబడుతున్నావా? అంతే, వాళ్ళ అమ్మని తీసుకొచ్చాడు ప్రార్థనకి. ఇప్పుడు చేసేదోళ్ళు అవన్నీ పోయినాయి. హల్లెలూయ. వాళ్ళ అమ్మని తీసుకొచ్చారు ప్రార్థన. ఏసురక్తం, నా పాపం పోయిందా, నా భారం పోయింది, శక్తి లేదా అన్నట్టు ప్రైర్ ఆయిల్ మేము ప్రైర్ చేస్తాం. అది ఏసురక్తం. అది రాసిన కూర్చు రాసినప్పుడల్లా నా భారం అంతా పోయింది, నాలో శక్తి లేదని కూలబడిపోయేదట. హల్లెలూయ హల్లెలూయ. సాతాను శక్తులు గడగడగడమని వణుకుతాయి. ఏసురక్తాన్ని విరుజినాం పట్టుకెళ్తున్నావా, ప్రార్థన చేయించుకుంటున్నావా? అలాంటి శక్తుల నుండి దేవుడు వాళ్ళని విడిపించాడు. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఆమెన్ 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 ఆమెన్. మామూలువి కాదు, దేవుడు మహాకృప. ఆ సహోదరికి రకరకాలుగా ఉండేదట, చాలా బాధలు చెప్పారు వచ్చిన తర్వాత. అలాగే ఏమి కారణాలు లేకుండానే ఒకళ్ళ మీద దుష్ట మనుషులు, దుష్ట ప్రభావాలు పన్నుతున్నారు. ఈ రోజున దేవుడు వాళ్ళకి తీర్పు తీరిస్తే సమయం ఆసన్నమైంది. కనుక నువ్వు దేవుల్లో బలముగా ఉండు, మంచి సన్నిధి ఎన్నుకొని వెళ్ళాలి. అన్ని సన్నిధుల ద్వారా స్వస్థతలు రావు. హల్లెలూయ. అన్ని సంఘాలు సేవలు ఒకటి కాదు. దేవుడు ఎన్నుకున్నాడా వాళ్ళని? దేవుడు ఏర్పరచుకున్నాడా? అంటే ఎలా తెలుస్తుంది? వాళ్ళ ద్వారా దేవుడు అద్భుతాలు జరిగిస్తాడు. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఆమెన్ ఆమెన్ ఆమెన్. దేవుడు వాళ్ళ ద్వారా ఆశ్చర్యకారులు జరిగిస్తాడు. అవే నీకు గుర్తు. మనం బజార్కి వెళ్తే మంచి కూరగాయలు ఎంచుకుంటాం, పుచ్చివి చొచ్చివి అన్నీ ఎంచుకోం, కానీ మంచి కూరగాయలు ఎంచుకుంటాం. అదేవిధంగా దేవుడు చెప్పాడు, మంచి సన్నిధి చూసుకొని వెళ్ళండి. కల్పనా కథల వైపు తిరిపే కాలమట ఇది. అంచె దినాల్లో అపాయకరమైన కాలాలు వచ్చినని తెలుసుకోండి. మనుషులు స్వార్థపేయులు, బింకములాడువారు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేని వారు. దేవుడు ఎన్ని మేలు చేసినా కృతజ్ఞత ఉండదు వాళ్ళకి. అంచె దినాలు, తిమోతి రాసిన పత్రిక 3వ అధ్యాయంలో రాయబడింది మాటలను చెప్పేవి. చూసారా, అంచె దినాలు అపాయకరమైన కాలాలు వచ్చేసినాయి. ఎవడో వచ్చి ఏదో జల్లేశాడంత లోపల వాళ్ళకి బాధలు చూడండి పాపం. ఎవరు చెప్పుకోగలరాంటివి? దేవుని యొక్క పరిశుద్ధమైన సన్నిధిలో దేవుడు ఉంటాడు, దేవుడు వింటాడు, దేవుడు నీకు స్వస్థిస్తాడు. సహోదరి సహోదరి, దేవుని సంతకు వచ్చావు గనుక దేవుడు నేను ఉట్టినే పంపడు. కాళ్ళు చేతులతో పంపే దేవుడు కాదు ఆయన. ఆయన భూమికి ఆకాశానికి సృష్టికర్త అయిన దేవుడు. ఆకాశం ఆయన సింహాసన, భూమి ఆయన పాదపీఠ. ఎంత గొప్ప దేవుడో చూడండి. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. కనుక సహోదరి సహోదరి, బాప్తిస్మం ద్వారా మనం పరలోక రాజ్యంలో వెళ్ళటానికి పేరు నమోదు చేయించుకుంటున్నాం దేవుని దగ్గర. జీవగ్రంథమైన ఒక గ్రంథం ఉంది దేవుని దగ్గర. దేవదూత రక్షణ పొందిన వారి పేర్లు రాస్తారు ఆ జీవగ్రంథంలో. నీ పేరు ఉందా లేదా? దేవుడు తీర్పు రోజున గ్రంథాలని చెబుతారు. సింహాసనం ఎదుట, క్రీస్తు న్యాయపీఠం ఎదుట మనుషులందరూ కూడా తీర్పు రోజున నిలబడాలి. ప్రకటన గ్రంథంలో ఉంది. అయితే జీవగ్రంథం అనే వేరు గ్రంథం ఉంది. ఆ గ్రంథంలో ఎవరి పేరైతే ఉండదో వాళ్ళందరూ అగ్నిగుండానికి వెళ్ళిపోవాలి. జీవగ్రంథంలో ఎవరి పేరైనా వ్రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండలో పడవేయబడ్ను. ప్రకటన గ్రంథం 13, ఇవన్నీ చెప్పడానికి ఇప్పుడు చూడండి, ఒకసారి చూద్దాం. జీవగ్రంథం అని వేరొక గ్రంథము. ఈ జీవగ్రంథమందు ఎవరి పేరు వ్రాయబడలేదో వారు ఆ మృగమునకు నమస్కారం చేశారట. ఒక మృగాలు వస్తే తర్వాత క్రీస్తు రాకళ్ళు ఎత్తబడకపోతే రకరకాలవి వింతలు జరుగుతూ ఉంటాయి భూమి మీద. అవి ఇక్కడ వ్రాయబడ్డాయి. 666 అనే ముద్ర వస్తుంది. ఆ ముద్ర వేసుకోకూడదు. ఏసే రాకుండా ఎత్తబడలేకుండా, అభిషేకము లేకుండా, దేవునికి ఇష్టమైనటువంటి పవిత్రత పరిశుద్ధ లేకుండా ఉన్న వాళ్ళు విడబడతారు సంఘం. అప్పుడు ఇవన్నీ జరుగుతాయి. 666 ముద్ర వస్తుంది వేసుకోమంటారు. నొసట మీద కానీ నడుకట్టు మీద కానీ వేసుకోకపోతే యొక్క సరఫరాంతా ఆపేస్తుంది గవర్నమెంట్. అపవాది గవర్నమెంట్ అవుతుంది. అప్పుడు అపవాది వస్తాడు డైరెక్ట్గా. సంఘం ఎత్తబడిపోయింది కదా, పరిశుద్ధులు ఇంకా ప్రార్థన చేసేవారు లేరు. ఎవరి పేరైతే జీవగ్రంథం మందు వ్రాయబడలేదో వారు అగ్నిగుండలో పడవేయబడతారు. ఇది రెండవ మరణం. ఇక్కడ మరణిస్తారు జీవగ్రంథంలో పేరు లేని వారు. అగ్నిగుండంలో
పడవేయ పడతారు సోదరుడు సోదరి నీ పేరు మరి జీవగ్రంథం రాయబడిందా రాయబడలేదా రాయబడాలంటే నువ్వు బాప్తిసం పొంది దేవునికి ఇష్టమైన బిడ్డగా నువ్వు జీవితాన్ని గడపాలి కొంతమంది అభిషేకం లేని వారి ద్వారా బాప్తిసం పొందుతారు అభిషేకం ఉండదు దైవజనులకి అభిషేకం లేని దైవజనుల ద్వారా బాప్తిసం పొందుతది చల్లదు దేవుని దగ్గర అభిషక్తి లేని దైవజనుల ద్వారా నువ్వు బాప్తిసం పొందాలి ప్రకటన గ్రంథం 20వ అధ్యాయములో 11 నుండి మరియు ధవళమైన మహా సింహాసనమును దానియందు ఆసీనుడైన ఒకరిని చూచితిని భూమి ఆకాశమును సమ్ముఖం నుండి పారిపోయిను వాటికి నిలువ చోటు కనబడకపోయిను మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలువబడిండుట చూచితిని సరే మృతులైన వారందరూ దేవుని యొక్క న్యాయ సింహాసనం ఎదుట నిలబడాలి ఒక రోజున తీర్పు అది తీర్పు దినము అప్పుడు గ్రంథములు ఇవ్వబడెను గ్రంథాలు ఇవ్వబడతాయి అప్పుడు మరియు జీవ గ్రంథమని వేరొక గ్రంథం ఇవ్వబడింది జీవ గ్రంథము దాని పేరు ఆ గ్రంథములందు వ్రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియలు చొప్పున మృతులు తీర్పు పొందిరి ఆ గ్రంథాల్లో ఎప్పటికప్పుడు నువ్వు చేసినవి నేను చేసినవి మంచి క్రియలైనా చెడ్డ క్రియలైనా దేవుడు ప్రతిదీ దూతల ద్వారా వ్రాయిస్తున్నాడు ఇప్పుడు ప్రజెంట్ నువ్వు ఎన్నిసార్లు దేవుని సన్నిధికి వచ్చావో మంచి సన్నిధికి వెళ్తున్నావో ఏ సన్నిధికి వెళ్తున్నావు నువ్వు బైబిల్ చదువుతున్నావో ఏదైనా ప్రార్థన చేస్తున్నావా దేవునికి మొట్టమొదటి స్థానం ఇస్తున్నావా దేవునికి నీలో ఏ స్థానం ఇస్తున్నావు నువ్వు దేనికి ప్రాధాన్యత ఉందో నీకు దేవుడు గ్రంథాలు ఇప్పుతాడు దేవుడేమన్నాడు నాకంటే దేన్ని ఎక్కువగా నువ్వు ప్రేమించకూడదు తల్లిని ప్రేమించకూడదు తండ్రిని ప్రేమించకూడదు కూతుర్ని కాని కుమారుని కాని ఎవరిని ప్రేమించకూడదు నాకంటే దీన్ని ఎక్కువగా ప్రేమిస్తుంది విగ్రహంతో సమానం ధనాపేక్ష కొంతమంది ధనాన్ని ప్రేమిస్తారు దేవునికి ఇవ్వాల్సిన కూడా ఇవ్వరు కరోనా వచ్చింది ఆయన పట్టుకెళ్ళారండి ఎవరన్నా పట్టుకెళ్ళరా మీ ఎదురుగానే కనబడుతుంది అయినా సరే దేవుడికి ఇవ్వాల్సిన కూడా పరలోక రాజ్యంలో నీ ధనాన్ని కూర్చుకోమన్నాడు మత్తయి సువార్త 6:19లో దేవుడు ఎక్కడ కూర్చుకోమన్నాడు ధనాన్ని పరలోక రాజ్యంలో నీ ధనాన్ని కూర్చుకో అంటే దేవునికి ఇవ్వటం ద్వారా దేవునికి మంచి సన్నిధికి ఇస్తున్నావా అది కూడా ఉంటుంది దేవుడు ఉన్నాడా అక్కడ దేవుడు లేడా ఎక్కడ నువ్వు ఇస్తున్నావు దేవుడు ఉన్న దగ్గర ఇస్తేనే అది నీకు లెక్కలోకి వస్తుంది లేకపోతే అంతా బూడిదలో పోసిన పన్నీర్లా అయిపోతుంది ఎందుకు ముండ్ల పొదల్లో విత్తనాలు జల్లితే అక్కడ మొలుస్తాయా రాతి నేలలో జల్లితే మొలుస్తాయా అదేవిధంగా కొంతమంది ధనాన్ని ఇష్టానుసారంగా ఉపయోగించేసి వాళ్ళకి ఏలకేలకి ఇచ్చేస్తారు అది నీకు ప్రతిఫలం ఇవ్వదు పర్లోక రాజ్యంలో నువ్వు వెళ్ళలేవు దాని ద్వారా అక్కడ నీకు ప్రతిఫలాన్ని ఆశించకూడదు భూమి మీద మీ కొరకు ధనాన్ని కూర్చుకోవద్దు అని దేవుడు చెప్పాడు పర్లోకంలో మీ ధనాన్ని కూర్చుకోండి అక్కడ చిమ్మెట కొట్టదు దొంగలు కన్నా వేయరు నీ ధనం ఎక్కడ ఉంటుందో నీ యొక్క హృదయం కూడా అక్కడే ఉంటుందట హల్లెలూయ ఎక్కడ ఉంటుంది హృదయం ప్రతి ఒక్క హృదయం ఎక్కడుంది ఇప్పుడు ధనం ఎక్కడుందో అక్కడే ఉంటుందట నీ హృదయం దేవుని దగ్గర ఉందా నీకిష్టమైనది కావాలి దేవునికి నీకిష్టమైనది కావాలి దేవునికి బలి అర్పణ కోరలేదు దేవుడు బలి అర్పణ కోరలేదు దేవుడు ప్రభు మనసు తెలుసుకో వాక్యాన్ని చదువుకో నీకిష్టమైనదే కావాలి దేవునికి నీకిష్టమైనది కావాలి దేవునికి బలి అర్పణ కోరలేదు దేవుడు బలి అర్పణ కోరలేదు దేవుడు ప్రభు మనసు తెలుసుకో వాక్యాన్ని చదువుకో హల్లెలూయా గ్రంథాలు ఇవ్వబడే రోజు రాబోతుంది ఇన్ని కోట్ల మంది ప్రజలకు చూపించిన దేవుడికి చూపు ఉంది వినికిడిచ్చిన దేవుడికి వినికిడి ఉంది కంటిని నిర్మించినవాడు కానకుండునా చెవులను నిర్మించినవాడు వినకుండునా మనుషులకు తెలివి నేర్పివాడు దండింపక మానునా 12 చూద్దాం మరియు గొప్పవారమి కొద్దివారమి ఉతులైన వారందరూ ఆ సింహాసనం మీద నిలబడ్డ చూచితిని అప్పుడు గ్రంథములు ఇవ్వబడెను మరియు జీవ గ్రంథం అని వేరొక గ్రంథం ఇవ్వబడెను ఆ గ్రంథములందు వ్రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియలు చొప్పున మృతులు తీర్పు పొందిరి సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగించెను మరణమును పాతల్లో ఉన్న వాటి వసన మృతులను అప్పగించెను వారిలో ప్రతివాడు తన క్రియల చొప్పున తీర్పు పొందెను ప్రకటన గ్రంథం 20:14 ఇప్పుడు చదువుదాం మరణము మృతుల లోకమును అగ్నిగుండంలో పడవేయబడెను ఈ అగ్నిగుండము రెండో మరణము సరే ఇక్కడ ఒక మరణం అగ్నిగుండంలో పడవేయటం రెండో మరణం అది నీకు అగ్నిగుండంలో కాలాలంటే ఇక్కడ చేసిన దుష్ట పనులు దానికి ఆధారం దేవునికి ఇష్టంగా ఉన్నట్లయితే నిన్ను దేవుడు తన దైవ రాజ్యానికి పరలోక రాజ్యానికి
అర్హురాలుగా అర్హుడుగా ఎంచుతాడు సోదరు సోదరి. బాప్తిజం తీసుకోలేని వారు తీసుకోవాలి. ఈ మంత్రి అప్పటికప్పుడు బైబిల్ చదువుతుంటే దేవుడు వెళ్ళమన్నాడు పిలుపుని. ఈ గ్రంథంలో ఉంది ఏంటో నాకు తెలియట్లేదు అంటే చెప్పగానే ఇక్కడ నీళ్ళు ఉన్నాయి, నాకే బాప్తిజం ఇవ్వట నాకేమన్నా అభ్యంతరం ఉందా అని అడిగి మరి ఆ ఫైనాన్స్ మినిస్టర్ తీసుకున్నాడు బాప్తిజం. మీరు ఈ రోజున ఎన్ని సంవత్సరాలు బట్టి వాయిదా వేస్తున్నారు బాప్తిజానికి? ఎవరన్నా చనిపోయారు అనుకోండి, పేరు జీవగ్రంథంలో రాయబడకపోతే అగ్ని గుండమే. అయితే ఈ యొక్క మంత్రి వెంటనే నీళ్ళ దగ్గరికి వచ్చి బాప్తిజం తీసుకున్నాడు. నాకేం ఆటంకం ఉంది, నాకు కొంచెం బాప్తిజం ఇవ్వండి. యేసు ప్రభు గురించి సువార్త చెప్పాడు ఆయన. ఈ లోకంలో ఆయన మనందరి పాపాల కొరకు చెప్పాం కదా వాక్యం, మనందరి పాపాలు తండ్రి అయిన దేవుడు ఒక పత్రం మీద రాసి సిలువలో మేకలు కుట్టారు ఏసైకి మనందరి పాపాలు శాపాలు. అందుకే యేసు ప్రభు ఆ సిలువ మీద నుండి దిగటానికి వీలు పడలేదు. ఎందుకు? మనందరికీ ఈ రోజున రక్షణ లేదు, ఆయన సిలువ దిగొస్తే. హల్లెలూయా. మరి నన్ను తీసుకెళ్లారు, 2 నెలలు హాస్పిటల్లో ఉండిపోయాను. కానీ అక్కడ చాలా బాధపడ్డాను, నన్ను పేదన అందలేదు. తర్వాత ఫోన్ ద్వారా అమ్మ పేదన చేసింది, చేసినాక మరి అక్కడ ఆశీన పెట్టారు. మరి ఆశీన పెట్టారు కానీ అక్కడ ఏమి 50 మరి పని తగ్గలేదు. అమ్మగారు ఫోన్ చేసింది, మరి పేదన చేసి ధైర్యం చెప్పింది, అమ్మ నీకేం పర్వాలేదు, నేను దేవుడు సన్నిధిని తీసుకొస్తాడు, నీకు తగ్గిస్తాడు, అమ్మ నీకేం పర్వాలేదు, ధైర్యంగా ఉండమని చెప్పాడు. అప్పుడు అమ్మగారు మరి సన్నిధికి మమ్మల్ని మరి దేవుడు మాట్లాడి మమ్మల్ని సన్నిధిని తీసుకొచ్చి మా కుటుంబం అంతా కూడా మా గురించి చాలా చాలా శ్రమ తీసుకుని ఉపాసాలు మమ్మల్ని ఒక తల్లి బిడ్డలాగా ఓదార్చి మమ్మల్ని దేవుడు ఎంతగానో మనం ప్రేమించి సన్నిధి అయిపోయి దేవుడు మమ్మల్ని ప్రేమించాడు. మరి అది ఎవరి వల్ల ఈ సన్నిధిలో మరి దేవుడు స్వస్థిస్తాడు, కానీ అది అమ్మగారు గారి వల్ల విడుదల అవుద్ది. అమ్మగారు గారి వల్ల విడుదల ఇస్తాడు దేవుడు. అమ్మగారు గారు టిఫిన్ తినేటప్పుడు భోజనం 3 పూటలు కూడా మాకు మంచి ప్రార్థన చేస్తున్న వరకు కూడా నాకు ఎంతో స్వస్థ ఇచ్చాడు దేవుడు. మరి అక్కడ వచ్చేటప్పుడు నా కాలు కూడా పనిచేయలేదు, కాలు పనిచేయాల. అమ్మగారు అంతే అమ్మాయి వేసి రాసి వేస్తున్నాను, 3 పూటలు మద్దం చేయండి, అసలు రాదు చాలా భయపడ్డాను. అమ్మగారి చేతి అమ్మగారు అందుకేసం లేచేదని కాదు, పైకి 2 నెలలు కూడా పైకి పైగలేదు. లేకపోతే అమ్మగారు ఏసు ఇచ్చినాక అప్పుడు 4 రోజులకి లేచి లేచున్నాను. తర్వాత కాలు కూడా నన్ను నడిపించారు. ఈ కాలు 2 నెలలు పడుకుంటూ మాలని కాలు తప్పు పడిపోయింది, తప్పెళ్ళైపోయింది. ఏసు క్రీస్తు రాసినాక నాకు నడక వచ్చింది, మంచి ఆరోగ్యం దేవుడు మంచి ఆరోగ్యం. అమ్మ కూడా నా గురించి ఒక తల్లి లాగా భావించి వాడు చాలా కష్టపడ్డారు నా గురించి. చేతి నేను ఇలా ఉండేదాన్ని వాళ్ళు పేరు శ్రమ చాలా చాలా జన్మలు కనికరించాడు.